మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేసిన ఆయన అందరూ కలిసి పనిచేయడానికి అవసరమైతే సీనియర్ల కాళ్లు మొక్కుతానని అన్నారు. గాంధీభవన్ బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశానికి ఓబీసీ ప్రధాని అయితే అందరం సంతోషపడ్డామన్నారు, కానీ 8 ఏళ్లలో ఒక్క పని కూడా చేయలేదని మండిపడ్డారు. జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తారు. దేశంలో బీసీల సంఖ్య పెరిగిందని, బీసీల రిజర్వేషన్లు కూడా పెంచాలని డిమాండ్ చేస్తారు. మండల కమిషన్ సిఫార్సు ముందుకు సాగడం లేదన్నారు. క్రిమినేయర్ ఎత్తేయాలని ఓబీసీ పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి ఒకరు ఉండాలి. మా ఓబీసీల గురించి ఎన్నో కులాలు ఉన్నాయి, కొన్ని వందల కులాలు ఉన్నాయి. మా దగ్గర నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. అది నువ్వు చేయవు. 6000 కరోడ్స్ అయితే 600 కరోడ్స్ అయితే అంటున్నారు. ఓట్లు అయితే మనకి కావాలి. దానికి బడ్జెట్ ఇంత అవుతుంది కాబట్టి చర్చ చేయమంటే ఇది అన్యాయం కాదా? అన్యాయం మీరు ఈ డబ్బులు పెట్టారు. అగ్ర కులాలలో ఉన్న వారికి కూడా 10% రిజర్వేషన్ అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేయలే. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎక్కిస్తారు. 50% డెడ్లైన్ పెట్టారు, ఎక్కించారనేది తగాదా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఒప్పుకున్నామని మా సంగతి ఏమిట్రా వారు? ఎవరైనా మెజార్టీ మీదనే ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ మాకు మెజార్టీ ఉన్నది. మా బడ్జెట్ పెంచాలంటే మా ఓబీసీ డిపార్ట్మెంట్ మంత్రి ఒకరు ఉండాలి. మా ఓబీసీల గురించి ఎన్నో కులాలు ఉన్నాయి, కొన్ని వందల కులాలు ఉన్నాయి. మా దగ్గర నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. అది నువ్వు చేయవు. 6000 కరోడ్స్ అయితే 600 కరోడ్స్ అయితే అంటున్నారు. ఓట్లు అయితే మనకి కావాలి. దానికి బడ్జెట్ ఇంత అవుతుంది కాబట్టి చర్చ చేయమంటే ఇది అన్యాయం కాదా? అన్యాయం మీరు ఈ డబ్బులు పెట్టారు. అగ్ర కులాలలో ఉన్న వారికి కూడా